చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా విశాఖపట్నం ప్రజల మీద కపట ప్రేమను చూపిస్తూ విశాఖపట్నాన్ని ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏ అకేషన్ జరిగినా ఒక ఫంక్షన్ హాల్ లాగా ఒక వేదికగా మాత్రం వాడుకుంటూ అభివృద్ధిని మొత్తం ఆయన స్వార్థపూరితంగా అమరావతి అని బ్రాండ్ అమరావతి అమరావతి అనేది మనందరికీ తెలుసు. అదొక మాయా చిత్రం. గతంలో మనం చిన్నప్పుడు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం విఠలాచారి సినిమా అని. విఠలాచారి సినిమా అంటే అభూత కల్పన. లేనిదాన్ని ఉన్నట్టు ఒక లోకంలో విహరింపు చేసే విధంగా విఠలాచారి అందరినీ ఆకట్టుకునే విధంగా అందరినీ ఆకర్షించే విధంగా మెస్మరైజ్ చేస్తూ విఠలాచారి సినిమాలు గతంలో ఉండి దానికి మించిన విఠలాచార్యుడిగా ఈ కపటాచార్యుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజల్ని ఈరోజు మొత్తం కూడా మోసగించి విశాఖపట్నం ప్రజల్ని మబ్బుల్లో గాల్లో తేల్చి ఇక్కడ అన్ని కోట్ల అన్ని లక్షల అగ్రిమెంట్లు జరిగినాయి, ఇన్ని కోట్లాది రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి, వేలాది మందికి ఉపాధి కల్పిస్తాం అని చెప్పడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్న ఈ జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు గారు కానీ అయ్యన్ పాత్రుడు గారు కానీ ఏ రోజు కూడా విశాఖపట్నానికి మనం ప్రాతినిధ్యం వహిస్తున్నాం, విశాఖపట్నాన్ని బేస్ చేసుకుని మన జీవనం సాగిస్తున్నాం. ఎందుచేతనంటే ముఖ్యంగా గంటా శ్రీనివాసరావు గారు విశాఖపట్నం వచ్చిన తర్వాత ఒక సామాన్య వ్యక్తిగా విశాఖపట్నం వచ్చి విశాఖపట్నంలో వ్యాపారాలు చేసుకుని వ్యాపారం ద్వారా అభివృద్ధి చెంది విశాఖపట్నం ప్రజల విశాఖపట్నం జిల్లా ప్రజల ఆశీస్సులతో రాజకీయ రంగంలో అంచెంచెలుగా ఎదిగి అనేక పదవులు పొంది కానీ ఆయన పదవులు పొందడానికి విశాఖపట్నం ప్రజలను ఉపయోగించుకున్నారు తప్ప ఏ రోజు కూడా విశాఖపట్నం ఎవరైతే ఆయన ఆశీర్వదించి ఆయనకి మంచి భవిష్యత్తును ప్రసాదించారో ఆ విశాఖపట్నం ప్రజలు అభివృద్ధిని కానీ వారి సంక్షేమాన్ని కానీ విస్మరించి ఎన్నికకు ఒక పార్టీ మార్చుతూ ఎన్నికొక నియోజకవర్గాన్ని మార్చుతూ ఈరోజు కూడా గడిచిన ఎన్నికల్లో విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తర్వాత ఆ రోజు కూడా కొన్ని మోసపూరిత హామీలతో కొన్ని కుట్ర కుతంత్రాలతో స్వల్ప మెజారిటీతో చావు తప్పి కన్నులొట్టబోయిన సందంగా ఆయన ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈరోజు ఎన్నికల్లో గెలిచిన మొదటి రోజు నుంచి కూడా ఈరోజు వరకు కూడా ఉత్తర నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలపై ఏ రోజు కూడా యథా రాజా తదా ప్రజా అన్నట్టు గతంలో ఎలుగుతోలు తీసుకొచ్చి ఎంత రుద్దిన నలుపు నలుపే కానీ తెలుపు రాదన్నట్టు ఆయన గత నియోజకవర్గంలో ఏ విధంగా అయితే ఓట్ల కోసం రాజకీయాల కోసం ప్రజలను వాడుకున్నారో ఈరోజు ఉత్తర నియోజకవర్గంలో ప్రజలను కూడా అదే విధంగా చూస్తూ మంత్రి గారిని పదవుల్ని ఆస్వాదించడం తప్ప ప్రజాసేవ అంటూ తెలియని గంటా శ్రీనివాసరావు గారు ఆయన నోటుకొచ్చిన విధంగా మంత్రి గారిని కించపరిచే విధంగా మాట్లాడుతున్న దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఒక్కటైనా విశాఖపట్నానికి సంబంధించి మీ 20 ఏళ్ల రాజకీయ జీవితంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యని విశాఖపట్నం జిల్లాలో నేను దీన్ని పరిష్కరించాను అని మీరు ఒక్కటైనా చూపించగలరా? అదేవిధంగా నేను విశాఖపట్నం జిల్లాలో పట్టణంలో కానీ చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా నేను ఈ పథకాన్ని తీసుకొచ్చాను, ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చాను, లేకపోతే ఈ ఇన్వెస్ట్మెంట్ని తీసుకొచ్చానని చెప్పుకునే విధంగా మీకు ఒక్కటైనా ఉందా? అంటే ఇప్పుడు ఆయన ఏ పార్టీ అన్నది మీరు అన్నట్టే నిన్న బీజేపీ అంటున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు కూడా. నేను ఒకటే అభ్యర్థిస్తున్నాను, మీరు గంటా శ్రీనివాసరావు గారు నెక్స్ట్ టైము ఇలా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అడగండి, అసలు మీరు ఎందుకు పార్టీ మారుతూ ఉంటారు? ఇప్పటికైనా మీరు దీని మీద స్వస్థత ఉంది అంటే ఎక్కడ ప్యాకేజ్ ఇస్తే అక్కడికి వెళ్ళిపోవటమైనా, లేకపోతే మీకు రాజకీయ జీవితంలో ప్రజాసేవ చేయాలనేది మీకు 1% ఉందా లేదా అని మీడియా మిత్రులు ప్రశ్నిస్తే తప్పకుండా దానికి సమాధానం దొరుకుతుంది. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు మా దగ్గరికి వచ్చాడు, వచ్చి మేము 10,000 కడితే ఇల్లు ఇస్తామన్నారు, కానీ ఇప్పుడు మాకెవరో కనపట్టలేదు, ఆ ఉద్దేశంతోనే వారు ఓట్లు వేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా విష్ణుకుమార్రాజు గురించి, విష్ణుకుమార్రాజు గురించి మాట్లాడితే నీతి న్యాయం ధర్మం, నేను నీతి అనేది ఉందంటే నా వల్లే పుట్టిందని ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఉత్తర నియోజకవర్గంలో నేను గత 4 నెలలుగా చూస్తూ ఉన్నాను, 1 ఇయర్ నుంచి చూస్తాను, 4 నెలలుగా చూస్తూ ఉన్నాం. ఆయన ఏం అభివృద్ధి చేశాడా దేవుడికి ఎరుక? ఎందుచేతనంటే ఎక్కడికి వెళ్ళినా సరే విష్ణుకుమార్రాజు గారు 500 కట్టమన్నారు ఇల్లు ఇస్తున్నారు, విష్ణుకుమార్రాజు గారు 12,500 కట్టమన్నారు ఇల్లు ఇస్తున్నారు, విష్ణుకుమార్రాజు గారు 25,000 కట్టమన్నారు ఇల్లు ఇస్తున్నారు. తెలుగుదేశం నాయకులు విష్ణుకుమార్రాజు ఇద్దరూ కలిసి పూర్తిగా ప్రజలు గ్రాఫిక్స్లో సినిమాలు చూపించి మోసగించి మభ్యపెట్టి ఆయన గెలుపు కోసం ఈయన ఆరాటం పూర్తిగా ఈరోజు విష్ణుకుమార్రాజు చేసిందంతా దొందు దొంది. గంటా శ్రీనివాసరావు గెలుపు కోసం విష్ణుకుమార్రాజు ఆరాటపడి పక్కా ప్రణాళికతో
ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు చీల్చుకుని ఈరోజు గంటా శ్రీనివాసరావు గెలుపు విష్ణుకుమారాజు ఉపయోగపడ్డారు తప్ప రాజకీయంగా బీజేపీ పార్టీకి ఉపయోగపడలేదు. ప్రజాప్రతినిధిగా ప్రజల అభివృద్ధికి కూడా ఉత్తర నియోజకవర్గంలో విష్ణుకుమారాజు అయితే ఉపయోగపడలేదు. ఇది మీ అందరికీ తెలిసిన సత్యం.